తెలంగాణలో మరో భారీ కుంభకోణం బయటపడింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ నిర్వాకం బయటపడింది. సీఎంఆర్ఎఫ్ స్కామ్ కేసులో తీగలాగితే ఇప్పుడు డొంక కదులుతోంది. రోగులు లేకుండానే వాళ్లకు ట్రీట్మెంట్ అందించినట్లు దొంగ బిల్లులు సృష్టించి భారీగా సీఎంఆర్ఎఫ్ నిధులు మింగేశాయి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు. తెలంగాణలో మరో భారీ కుంభకోణం వెలుగులోకొచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లుగా సిఐడి అధికారుల విచారణలో తేలింది. మిర్యాలగూడలో బయటపడ్డ కేసులో తీగలాగిన అధికారులకు నమ్మలేని నిజాలు బయటకొచ్చాయి. సీఎం రిలీఫ్ ఫండ్ నగదు కోసం నకిలీ పేషెంట్లను రూపొందించడంతో పాటు తప్పుడు బిల్లులతో పాటు పెద్ద మొత్తంలో నగదు స్వాహా చేసినట్లు తేలింది. గతేడాది ఏప్రిల్ నెలలో సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో దర్యాప్తు చేపట్టారు సిసిఎస్ పోలీసులు. నలుగురు నిందితుణ్ణి గుర్తించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ జరిగినట్లు గుర్తించాయి దర్యాప్తు సంస్థలు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రోగులకు ట్రీట్మెంట్ అందించకుండానే నకిలీ బిల్లులు పెట్టి సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసి మోసాలకు పాల్పడినట్లు గుర్తించింది సిఐడి. రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేట్ హాస్పిటల్స్ పై కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 26 హాస్పిటల్స్ పై 6 కేసులను నమోదు చేసింది సిఐడి. గతేడాది ఏప్రిల్ నుంచి పలు హాస్పిటల్స్ ఈ దందా నడిపినట్లు గుర్తించారు సిఐడి ఆఫీసర్స్. పేదల డబ్బులలో ప్రైవేటు హాస్పిటల్స్ నిర్వహిస్తున్న దందాను బయటపెట్టింది. వైద్యం చేయకపోయినా వైద్యం అందించినట్లు రోగుల పేరుతో మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఇక ప్రస్తుతం హాస్పిటల్ యాజమాన్యం, సిబ్బంది పాత్రపై సిఐడి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 28 ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ పై విస్తృతంగా దాడులు నిర్వహించింది సిఐడి. ఈ క్రమంలో ఆ హాస్పిటల్స్ పై కేసులు నమోదు చేసింది. పలువురు ఏజెంట్ల సహకారంతో సీఎంఆర్ఎఫ్ నిధులను మోసపూరితంగా పొందేందుకు నకిలీ పత్రాలను రూపొందించినట్లు విచారణలో తేలింది. దీంతో ఆ హాస్పిటల్ యాజమాన్యాలపై ప్రభుత్వం కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, మెదక్ సహా పలు జిల్లాల్లో వేగంగా దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఆయా హాస్పిటల్స్ యాజమాన్యాలు, అక్కడ పనిచేసే సిబ్బందితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించారని తెలుస్తోంది. ఈ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారీ నష్టం కలిగిందని అధికారులు చెబుతున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ గత ప్రభుత్వ హయాంలోనే జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే సూత్రధారులెవరు, పాత్రధారులెవరు అనేది తెలుస్తుంది.